హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు ప్రధానంగా కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సంబంధ సమాచారం చూసుకుంటే, ఆసియా క్రీడల్లో మాత్రం బుల్లెట్ దిగిందని చెప్పి ప్రధానంగా రావడం జరిగింది. మనకు ఒకే రోజు 7 పతకాలతో అదరబెట్టిన భారత షూటర్లు, ప్రపంచ రికార్డుతో పసిడి పథకం నెగ్గిన స్విఫ్ట్ కౌర్, తెలంగాణ షూటర్ ఈషా సింగ్ డబుల్ ధమాకా అని చెప్పి రావడం జరిగింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గిన ఈషా అని చెప్పి రావడం జరిగింది. సో మనకు ఆసియా క్రీడలో మనకు మొత్తం ఎన్ని పథకాలు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకుంటే, మనకు పథకాల పట్టికలో భారత్ యొక్క ప్లేస్ ఎక్కడుందో చూసుకుంటే, చైనా మాత్రం 76 స్వర్ణాలు, 43 రజతాలు, 21 కాంస్యాలు, మొత్తం 140 పథకాలతోటి మొదటి స్థానంకి అయితే రావడం జరిగింది. దక్షిణ కొరియా 19 స్వర్ణాలు, 18 రజతాలు, 33 కాంస్యాలు, మొత్తం 70 పథకాలతోటి 2వ స్థానంలో ఉంది. జపాన్ మాత్రం 66 పథకాలతో 3వ స్థానం. అదేవిధంగా భారత్ 5 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు, మొత్తం 22 పథకాలతో 7వ స్థానంలోకి అయితే రావడం జరిగింది. ఇది మనకు పథకాల పట్టికకు సంబంధించి. మరొక పాయింట్ చూసుకుంటే, 2024 ఆస్కార్కు మన దేశం నుంచి 2018 అని చెప్పి రావడం జరిగింది. 2024 మన దేశం నుంచి అధికారిక ఎంట్రీని మలయాళ చిత్రం 2018 దక్కించుకుందని చెప్పి రావడం జరిగింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. ది కేరళ స్టోరీ, గదర్ 2, బలగం, దసరా, విరూపాక్ష సార్ తదితర 22 చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ 2018 మాత్రం ఎంపిక చేసి ఆస్కార్కి అయితే పంపించడం జరిగింది. ఇది మనకు భారత్ నుంచి పంపించబడిన ఏకైక సినిమా. మరొక పాయింట్ చూసుకుంటే, మణిపూర్లో మళ్ళీ అలజడి అని చెప్పి రావడం జరిగింది. సో 2 వర్గాల నిరసనతో ఉద్రిక్తత, మైతేయ తెగకు మరియు కుకీ వర్గానికి సంబంధించి అలజడి అయితే జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కరెంట్ అఫేర్లో భాగంగా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మరో పాయింట్ చూసుకుంటే, టైమ్స్ ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు 91 అని చెప్పి రావడం జరిగింది. ప్రపంచంలో అగ్రపీఠాన ఆక్స్ఫర్డ్, తిరిగి 250వ స్థానంలో బెంగళూరు ఐఐఎస్సి అని చెప్పి మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో 91 భారతీయ వర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2017 తర్వాత మరోసారి ప్రపంచంలో 250వ స్థానాన్ని దక్కించుకుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇది లండన్ నుంచి వెలువడే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బుధవారం వీటిని ప్రకటించిందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు టైమ్స్ ర్యాంకులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఉత్తమ పర్యాటక గ్రామాలకు అవార్డులు ప్రధానం అని చెప్పి రావడం జరిగింది. ఢిల్లీలో పురస్కారాలు అందుకున్న చంద్లాపూర్ మరియు పెంబర్తి గ్రామాల సర్పంచులు పర్యాటక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామం అయితే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి గ్రామం మనకు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ 2 గ్రామాలకైతే అవార్డు రావడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే, పీజీ ప్రవేశాల తొలి జాబితా విడుదల రేపు అని చెప్పి రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలో కూడా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను ఈ నెల 29 విడుదల చేయనున్నట్టు టీఎస్సీపీ గెట్టు 2023 కన్వీనర్ పాండురంగారెడ్డి బుధవారం ఒక ప్రకటన తెలపడం జరిగింది. మొత్తం 45,000 సీట్లకు 33,000 మంది నమోదు చేసుకున్నట్టు పేర్కొనడం జరిగింది. ఇమేజింగ్ శాటిలైట్ విజయవంతం అని చెప్పి రావడం జరిగింది. మనకు ఇరాన్ మొట్టమొదటిసారిగా ఛాయాచిత్రాలను తీసే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినట్టుగా బుధవారం ప్రకటించింది. నూర్3 అనే ఉపగ్రహాన్ని భూపతలం నుంచి 450 కిలోమీటర్ ఎత్తులో అంతరిక్షంలోకి పంపినట్టుగా ఇరాన్ అయితే మనకు వెల్లడించడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే, శుక్రయాన్కు పేలుళ్లు సిద్ధం, చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయింది, ఆదిత్యయానం కొనసాగుతుంది, ఇక శుక్రగ్రహంపై జెండా పాతేందుకు భారత్ సిద్ధమవుతుందని చెప్పి మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రయోగానికి ఇంకా 1-2 ఏళ్లు పట్టవచ్చని చెప్పి కూడా మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే శుక్రయానాలకు తెరతీశాయని చెప్పి కూడా మనకు కరెంట్ అఫైర్ భాగం ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే, 7 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన వ్యోమగాములు, 25.3 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం, భూమిని 6,000 సార్లు చుట్టి వచ్చిన రష్యాను అని చెప్పి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 7 కిందట వెళ్లిన 3 వ్యోమగాములు బుధవారం తిరిగి భూమికి చేరారు. వీరిలో నాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో, రష్యా వ్యోమగాములు సెర్గీ ప్రోక్యోసేవ్, దిమిత్రీ పెటాలిన్ ఉన్నారు. ఈ 3 సోయజ్ క్యాప్సుల్ ద్వారా కజకిస్తాన్లోని మారుమూల ప్రాంతంలో దిగారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు రష్యాకు సంబంధించి వ్యోమగాములు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించుకుంటే, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి 26 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు 30 సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైటు hindustancopper.com అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో పాజ్ చేసి కూడా ఒకసారి సమాచారాన్ని చూసుకోవచ్చు. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2023 సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి, తల్లిదండ్రులు ఏకైక బాలిక సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం
స్కాలర్షిప్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18 వరకు ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం కావాలనుకుంటే మాత్రం cbse.gov.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. నిజామ్స్ హైదరాబాద్లో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ 15 సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 వరకు ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే nimseducation.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. సైనిక్ స్కూల్ రేవాలో ఉద్యోగాలని చెప్పి రావడం జరిగింది. మనకు దీనికి మొత్తం పోస్ట్ అయితే 4. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 వరకు ఇవ్వడం జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైటు సైనిక్ స్కూల్ రేవా ac.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తాత్కాలిక ప్రతిపాదన కార్యాలయ భర్తీకి దరఖాస్తు అయితే కోరుతుంది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13 వరకు ఇవ్వడం జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైటు tifferh.rec.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. టిఫర్ ముంబైలో అప్రెంటిస్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ తేదీ 16 ఉంటుంది. మనకు ఇంటర్వ్యూ సమయం 9 నుంచి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికోసం పూర్తి సమాచారం కోసం అయితే tifrh.rec.in అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి సమాచారం చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ సంబంధించి మరొకొన్ని పాయింట్లు చూసుకుంటే, తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10 వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు సిపెట్ భోపాల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 వరకు జరిగింది. పూర్తి సమాచారం కోసం అయితే cipet.gov.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. సిపెట్ భువనేశ్వర్లో కూడా కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9 వరకు ఇవ్వడం జరిగింది. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా నావిక్ పరిధిని పెంచేలా ఇస్రో కసరత్తు, 1500 నుంచి 3000 కిలోమీటర్ల వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నావిక్ పరిధిని పెంచాలని చెప్పి ఇస్రో అయితే నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 1500 కిలోమీటర్ల పరిధి నుంచి 3000 కిలోమీటర్ల వరకు పెంచడానికి ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే నావిక్ అవసరాలకు గాను ఇస్రో 7 ఉపగ్రహాలను పలు విడతల్లో ప్రయోగించడంతో పాటు 24/7 పనిచేసేలా గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ను రూపొందించింది. నావిక్ సేవలను 3000 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించడానికి మరికొన్ని ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంటుందని చెప్పి కూడా మనకు ఇస్రో అయితే ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 విషయానికి వస్తే మాత్రం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు సబబే అని చెప్పి మనకు ప్రధానంగా అయితే డింగ్ రావడం జరిగింది. మనకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు సింగిల్ జడ్జి ఉత్తర్వులకు సమర్థన అని చెప్పి ఇవ్వడం జరిగింది. అన్ని అంశాలను పరిశీలించాకే తీర్పునిచ్చారని స్పష్టీకరణ. ప్రిలిమినరీ పరీక్ష తిరిగి నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే రద్దనే విషయం తెలిసే. మనకు దీనిపైన టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అని చెప్పి విద్యార్థులు అయితే ఒక ఆందోళన నెలకొందని చెప్పి మనకు రావడం జరిగింది. సో కాబట్టి ఏదేమైనప్పటికీ విద్యార్థులు అయితే ప్రిపరేషన్ ఆపొద్దు. ఒక జనరేషన్ని మార్చగలిగే స్థాయికి వెళ్ళాలంటే మాత్రం ఇలాంటి ఉద్యోగాలకు ఎంతో కఠిన శ్రమతో అయితే మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. మధ్యలో ఎలాంటి విషయాలకు డీవియేషన్ కావద్దు. సో ఇలాంటి దాని గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, దాని గురించి కూడా మీరు చూడవచ్చు. సో మరో పాయింట్ చూసుకుంటే, టెట్లో తగ్గిన రిజల్ట్స్, పేపర్ 1లో 36%, పేపర్ 2లో 15.30% మంది పాస్ అని చెప్పి రావడం జరిగింది. టీచర్ పోస్టు తక్కువైన నిరాశ, అదేవిధంగా పెద్దగా శ్రద్ధ పెట్టని అభ్యర్థులు అని చెప్పి కూడా మనకు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ టెట్లో మాత్రం రిజల్ట్స్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రధాన కారణం అయితే మనకు డిఎస్సికి సంబంధించి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అయితే ఆసక్తి చూపలేదు. కరెంట్ అఫేర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారని చెప్పి రావడం జరిగింది. మనకైతే ఇది అమిత్ అగర్వాల్. అదేవిధంగా ఏ అంతర్జాతీయ సంస్థ అల్ప మధ్యాదాయ దేశాల్లో మౌలిక సదుపాయాల పెంపునకు పీజీఐఐ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంటు అంతర్జాతీయ మౌలిక వసతుల పెట్టుబడి భాగస్వామ్యంను 2022 ప్రారంభించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు దీనికి G7. అదేవిధంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో జూన్ 21 నిర్వహించారని చెప్పి రావడం జరిగింది. మనకి ఇదైతే 2015. దక్షిణాసియాలోనే తొలిసారిగా ప్రపంచ బ్యాంక్ ఏ నగరంలో రోడ్డు సేఫ్టీ ప్రాజెక్టును ప్రారంభించిందని చెప్పి రావడం జరిగింది. మనకి ఇది ఢాకా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా ఎవరు ఘనత సాధించారని చెప్పి రావడం జరిగింది. ఇది ట్రెవిస్ హెడ్ ఆస్ట్రేలియా. కనెక్టింగ్ సైన్స్ టు సొసైటీ అండ్ కల్చర్ అనే థీమ్తో G20 సమావేశంలో భాగంగా సైన్స్ 20 సదస్సును ఏ నగరంలో నిర్వహించారని చెప్పి రావడం జరిగింది. ఇది భోపాల్. 2008 నుంచి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు? ఇది జూన్ 8. 2019 నుంచి ఏటా ఏ రోజున వరల్డ్ ఫుడ్ సేఫ్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి రావడం జరిగింది. ఇది జూన్ 7. భారత 82వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఉప్పల సాయి ప్రణీత్ ఏ రాష్ట్రానికి చెందినవారు అని చెప్పి రావడం జరిగింది. ఇది తెలంగాణ. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2023 విజేత డింగ్ లెరిన్ ఏ దేశానికి చెందినవారు అని చెప్పి రావడం జరిగింది. ఇది చైనా. ఇది ఈరోజుకు సంబంధించి కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సంబంధ సమాచారం. మన ఛానల్ అయితే డైలీ 2 ప్రామాణికమైన దినపత్రికల నుంచి
ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్స్ వివరాలను అయితే షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది. సో మీరు డైలీ ఎక్కడున్న పేపర్ చదివినా చదవకపోయినా మన ఛానల్ అయితే ఈ వీడియో ఒకసారి చూస్తే మాత్రం మీకు ఆ రోజుకు సంబంధించి కరెంట్ అఫేర్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అయితే రావడం జరుగుతుంది. మీకు 10 పేపర్లు చదివి చెప్తున్నాం, 20 పేపర్లు చదివి చెప్తున్నాం అనేది అంత మనకు ఇది టైం పాస్ ముచ్చట. అండ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్కి చెప్పుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు సబబే అని చెప్పి మనకు దీని గురించి ఎన్ని పేపర్లు ఎన్ని చదివినా కూడా రద్దు రద్దే అంతే. ఇంతకు మించి మనకు వేరే విషయాలు అయితే ఏమి ఉపయోగపడవు, మన కరెంట్ అఫేర్లో భాగంగా ఎలాంటి విషయాలు రావు, విద్యార్థులకు అయితే ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి నా యొక్క ఆలోచన విధానం. అందుకే నేను ఎన్ని పేపర్లు చదివినా కూడా కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సంబంధ సమాచారానికి ఏది ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ వీడియోని అయితే చూస్తున్న వారు ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కరెంట్ అఫేర్ అనేది మిగతా వారు కూడా అందే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.